సత్యసాయి జిల్లా వాసులకు గ్యాస్ ఈకేవైసీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈకేవైసీ చేయించుకునేందుకు ప్రజలు ఇవాళ తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఈకేవైసీ చేయించుకుంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్యాస్ కి సంబంధించిన రాయితీ వర్తిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి మండలాలకు చెందిన మహిళలు పుట్టపర్తిలోని ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నుంచున్నారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రోజుకు 100 టోకెన్లు మాత్రమే ఇస్తుండటంతో చాలా మంది తెల్లవారుజామునే వచ్చినప్పటికీ వారు నిరాశతో వెనుతిరుగుతున్నారు. కాసుకొని ఉండాలంటే మా జీవితాలు ఎట్లా ఉండాలి? మేము కష్టం చేసేవాళ్ళు, దేశాల మీద పోయి మేము కూలీ నాయ చేసుకొని బతికే వాళ్ళు. మేము ఈడే ఉండాలంటే మాకు ఎట్లయితుంది? నైట్ వచ్చి 2 గంటలకు 1 గంటకు వచ్చి పండుకుంటున్నారు ఆడోళ్ళు. మాకేమి ఇది లేదా? మాకి ఏది మండలాలు కాలకి ఇచ్చేసే వాళ్ళు ఏడన్నా కానీ మేము ఏళ్ళు పెట్టుకుంటాము. అందరూ ఒకే వచ్చి ఒకే ఆఫీస్ ఏళ్ళు పెట్టాలంటే ఎట్లయితుంది? మా వల్ల కాదేరా, మాకు ఏదో డిసైడ్ చేయండి. ఈ రోజు ఆ రప్పలపల్లి కొచ్చేరు మండలము, కొచ్చేరు మండలం సగం మంది పెట్టి పోయినారు, సగం మంది వచ్చినారు. ఒక ముందరున్నారు, అర్ధరేతర కాలు లేదు వచ్చినారు వాళ్ళు. 1 గంటకు 2 గంటకు లేచొస్తున్నారు. 3 రోజుల నుంచి ఎవరు తిరుగుతారు? 3 రోజుల నుంచి 3 రోజులు కాసుకొని ఉండాలంటే మళ్ళీ ఇప్పుడు వెనక్కి పోవాలి, మళ్ళీ రేపు రావాలి. మాకు ఛార్జీలు ఒత్తుకొని వస్తాండి అయ్యా. మనం చూసాం గ్యాస్ ఏజెన్సీ వద్ద పడిగాపులు పడుతున్నారు జనం. తెల్లవారుజాము నుంచి వచ్చి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్న పరిస్థితి. గ్యాస్ ఏజెన్సీ కేవలం 100 టోకెన్లు మాత్రమే ఇస్తుందని చెబుతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, సుమా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఖచ్చితంగా ఈకేవైసీ సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే సబ్సిడీ పడదని నిబంధన అటు లబ్ధి వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు గురిచేసిందని చెప్పచ్చు. పుట్టపర్తి జిల్లాలోని బుక్కపట్నము, అలాగే కొత్త చెరువు, పుట్టపర్తి మండలాల్లో 3 రోజుల నుంచి గ్యాస్ ఏజెన్సీల దగ్గర పడిగాపులు కాస్తున్నారు మహిళలు. వినియోగదారులు, మేము అర్ధరాత్రి 1 గంటల 2 గంటల నుంచి గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వస్తున్నాము. ఇక్కడ కాసుకున్నా కానీ మాకు ఇక్కడ 100 టోకన్లు మాత్రమే అందిస్తున్నారు ఏజెన్సీ వాళ్ళు. మిగతా మళ్ళీ 100 టోకన్లు లేకపోతే మళ్ళీ తిరిగి మేము ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మేమంతా కూడా కూలీ నాలి పని చేసుకున్న వాళ్ళము. ఇక్కడ కాసుకున్న అర్ధరాత్రి వచ్చి కాసుకున్నా కూడా మాకు ఈకేవైసీ లబ్ధి పొందడం లేదంటూ కూడా ఈ నిబంధన ఖచ్చితంగా మండలానికి, ఏ మండలానికి ఆ మండలానికి ఇస్తే అక్కడ మేము పూర్తిగా ఈకేవైసీ అప్లై చేసుకున్నాము. అక్కడ మాకు లబ్ధి చేకూడదు, అప్పుడైతేనే మాకు సబ్సిడీ వస్తుంది. లేకపోతే మీకు ఈ పథకం మాకు లబ్ధి చేకూడదంటూ కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నిమిత్తంలో ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం 3 సిలిండర్లు ఉచిత సబ్సిడీ పథకం ఖచ్చితంగా మాకు రావాలంటే ఈకేవైసీ ఖచ్చితంగా నిబంధన పెట్టారు. ఈ నిబంధన చేయాలంటే మండలాల్లో ఉన్న ఏజెన్సీకి ఖచ్చితంగా ఇవ్వాలి. మేము అక్కడైతే ఎనీ టైం ఎప్పుడో ఒకసారి పోయి మేము అక్కడ ఈకేవైసీ సబ్మిట్ చేసాం, అప్పుడు మాకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక జిల్లా కేంద్రంలోనే 3-4 రోజుల నుంచి మేము అర్ధరాత్రి 1 గంట నుంచి వచ్చి పడిగాపులు కాస్తున్నా, మాకు ఈకేవైసీ సబ్మిట్ కావట్లేదు. ఇక్కడ వీళ్ళు చూస్తే 100 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. మిగతా అన్ని కూడా మేము మధ్యాహ్నం 1 గంట సేపు అయిపోతే 100 టోకెన్లు అయిపోతే మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. మేమంతా కూడా కూలీ నాలి పని చేసుకోవాల్సిన పరిస్థితి. పిల్లలు స్కూలు, ఇప్పుడే స్కూల్ కూడా ప్రారంభమై పిల్లలు స్కూల్ చేరిపోవాల్సి కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే బుధ నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటుంటే అక్కడ మా పనులన్నీ కూడా నిలిచిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా మండల స్థాయిలో కానీ మండల స్థాయిలో ఏజెన్సీ ఉన్నా అక్కడ ఏజెన్సీకి ఈకేవైసీ సబ్మిట్ చేసే విధానం ఇస్తే బాగుంటుందంటూ కూడా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పచ్చు. సుమా, థ్యాంక్ యూ జగదీష్.